మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 90వ రోజుకు చేరుకున్నాయి. నేడు ముదిరాజ్ సంఘం నాయకులు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని తమ మద్దతును తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజు, ముదిరాజ్ సంఘం అసెంబ్లీ ఇన్ఛార్జ్ సాయిబాబా, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, ఎర్రం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇంత చిన్న చూపు పాలక వర్గానికి ఎందుకో మాకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు ముదిరాజ్ గారు అంతా కలిసి ఈ విషయాన్ని మేము పాలక వర్గాన్ని అడుగుతున్నాం. ఎన్ని రోజులు ఇది 90వ రోజుకు ఈ రోజుకు చేరింది, ఇంకా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు అసలు ఏమి పట్టించుకోవడం లేదు. ఎందుకని అర్థం, మరి కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి పద్మదేవేందర్ రెడ్డి గారు అన్నారట. అయితే టెక్నికల్ ఇష్యూ ఏముంది? మనకు కోరుట్ల తర్వాత మెట్పల్లి 10-12 కిలోమీటర్ల లోపున ఆ రెండుకి డివిజన్ ఇచ్చింది. అదే ఎక్కడ మన సిరిసిల్ల, వేములవాడ 9-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి డివిజన్ ఇచ్చింది. మరి ఈ మెదక్కు ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం ఉన్న దీనికి డివిజన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? డివిజన్ ఇవ్వకుంటే మాత్రం మా ముదిరాజులంతా కూడా కలిసి ఒక్కవైపు ఓటేసి ఈ పద్మ దేవేందర్ రెడ్డిని గడ్డ దించడం ఖాయమని చెప్పి మేము చెప్తాం. చేరుకుంది రెవెన్యూ డివిజన్ సాధకులు నిజంగా వాళ్ళని చూస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎండలో ఎండుకుంటా వాళ్ళని తడుస్తూ ఉంటే ముదిరాజు నాయకులు వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటున్నారు. ఇది మీకు న్యాయం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పద్మా దేవేందర్ రెడ్డి గారు, నేను మరొకసారి మీకు చెప్తా ఉన్నా, మీరు రామంపేట పరిస్థితి చూడండి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రామంపేట చితికిపోయి ఉన్నది. ఇంకెందుకు మీ మీద రామంపేట మీకు ఇంత కక్ష? మీ సొంత మండలమే కదా, ఎందుకు ఈ వివక్ష? దాదాపుగా మీరు చూసుకోండి, సిద్దిపేట చూసుకోండి, అటు సిరిసిల్ల చూసుకోండి, అటు గజ్జోలు చూసుకోండి, ఏ రకంగా డెవలప్ చెందినో. దాదాపు కనీసం కిరాణా షాప్ నడవలేని పొజిషన్, కనీసం పాన్ షాప్ నడవలేని పొజిషన్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళి వలసపోతూ ఉన్నారు. ఇంతకుముందు దుబాయ్కి వలసపోయేటోళ్ళు, ఇప్పుడు రామంపేట నుంచి ప్రతి ఒక్కరు వలసపోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఈరోజు రామంపేట ప్రజలు మంచుకుంటేనే రేపు మీరు మండల అధ్యక్షులు అవుతారు, జెడ్పీడీసీ అవుతారు, చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. మేమే కరెక్ట్గా లేకపోతే మేమే అభివృద్ధి పాత ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇంకొద్ది రోజులు చూస్తాం మేము. దయచేసి అంత వరకు రామాయంపేట ముదిరాజ్ సంఘం నిద్రపోదని చెప్పేసి తొందరగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.